తెలుగువారి ఓటీటీ ఆహా అనతి కాలంలోనే ఆహా అందరి మనసులో దోచుకుంది రోజు రోజుకు విశేషాదరణతో దూసుకెళ్తుంది అయితే ఆహా కోసం నటసింహ నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ అంటూ టాక్ షో చేసిన విషయం తెలిసిందే బాలయ్య అన్స్టాపబుల్ అనే టాక్ షో చేస్తున్నారని ప్రకటించినప్పుడు బాలయ్య టాక్ షో చేస్తున్నారా ఈ షో ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది అయితే అందరినీ సర్ప్రైజ్ చేస్తూ తనదైన శైలిలో షోను ఆసక్తిగా రసవత్తరంగా ఉండేలా నడిపించి విశేషంగా ఆకట్టుకున్నారు బాలయ్య ఇటీవలే ఈ అన్స్టాపబుల్ టాక్ షో ఫస్ట్ సీజన్ పూర్తయింది అయితే ఈ టాక్ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మొదటి సీజన్ పూర్తయిన తర్వాత కూడా ఇంకా పాత ఎపిసోడ్లు ఇటీవల స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్స్ను జనాలు విపరీతంగా చూస్తున్నారంటే ఈ ఎపిసోడ్స్ ఎంత బాగున్నాయో అర్థం చేసుకోవచ్చు ఆహాలో ఇప్పటి వరకు స్ట్రీమింగ్ అయిన వెబ్ సిరీస్ సినిమాలు మరియు స్పెషల్ షోలు వీటన్నింటిలోనూ బాలయ్య అన్స్టాపబుల్ టాక్ షోనే ఎక్కువ మంది చూడడం విశేషం ఈ షోను ఎక్కువ సమయం చూశారు అంటూ ఆహా ఓటీటీ అధికారికంగా ప్రకటించింది అవును ఇప్పటివరకు అన్స్టాపబుల్కు ఏకంగా నలభై కోట్ల స్ట్రీమింగ్ మీట్స్ దక్కాయని ఆహా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఇది తెలుగు షోల విషయంలో ఓ రికార్డ్ అంటున్నారు ఇంతటి భారీ వ్యూస్ స్ట్రీమింగ్ టైం మరే షోకు ఈ మధ్య కాలంలో దక్కలేదని సమాచారం ఈ షోకు ప్రముఖ రచయిత బీవీఎస్ రవి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు పవర్ఫుల్గా సీరియస్గా ఉండే బాలయ్యను ఎంటర్టైనింగ్గా సరికొత్తగా చూపించి ఈ షో జనాలకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో బీవీఎస్ రవి కీలక పాత్ర పోషించాడని చెప్పొచ్చు ఇటీవల అన్స్టాపబుల్ ఫస్ట్ సీజన్ పూర్తయింది దీంతో సెకండ్ సీజన్ కోసం వ్యూయర్స్ ఆతృతగా ఎదురు అఖండ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ క్రియేట్ చేసిన బాలయ్య ఇప్పుడు అన్స్టాపబుల్ టాక్ షోతోనూ రికార్డ్ సాధించడం విశేషం హాయ్ దిస్ ఇస్ సందీప్ కిషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరో టీవీ నమస్కారం అండి నేను మిషివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరో టీవీ హాయ్ మై నేమ్ ఇస్ కృతి గర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరో టీవీ ప్లీజ్ కీప్ వాచింగ్ మిరో టీవీ థాంక్యూ హాయ్ ఎవరీబడీ దిస్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరో టీవీ